హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. 10th క్లాస్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకుని మంచి అవకాశం వచ్చింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS నోటిఫికేషన్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఆల్ కేటగిరీ ఉమెన్. సో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఇక ఎగ్జామ్ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎటువంటి బుక్స్ చదవాలి, ఫిజికల్ ఈవెంట్స్ ఏముంటాయి, సో ఆన్లైన్ అప్లికేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వన్ బై వన్ చూద్దాం. మీకు సమయం ఉంటే వీడియోని పూర్తిగా చూడండి, లేదంటే వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన టైం స్టాంప్స్ని క్లిక్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి April 30 వరకు సమయం ఉంది. నెక్స్ట్ ఫీజు, ఎవరికైతే ఫీజు ఎగ్జామ్షన్ ఉందో వారికి స్టెప్ అవసరం లేదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు ఇచ్చిన కేటగిరీని బట్టి మీకు ఫీజు పే చేయాలో వద్దో మీకు అక్కడే చూపిస్తుంది. నెక్స్ట్, ఎవరైతే ఫీజు పే చేయాలో వాళ్ళు ఆన్లైన్లో పే చేయాలనుకుంటే May 2 లోపల మీరు పే చేసేయండి. ఒకవేళ ఆఫ్లైన్, May 3 లోపల మీరు ఆఫ్లైన్ చలాన్ డౌన్లోడ్ చేసుకొని May 4 లోపల బ్యాంకులో మనీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెక్షన్, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మీకు ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. అది May 5 నుంచి May 9 వరకు సమయం ఉంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్, ముందుగా Paper 1, తర్వాత ఫిజికల్ ఈవెంట్స్, నెక్స్ట్ Paper 2 ఉంటుంది, డిస్క్రిప్టివ్ పేపర్. ముందుగా Paper 1 వచ్చి జూలైలో కనెక్ట్ చేస్తారు, తర్వాత Paper 2 ఉంటుంది. ఇక డేట్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, డేట్స్ తెలియని మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. నెక్స్ట్, మన SSC ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జామ్ కనెక్ట్ చేస్తుంది. ఇందులో CGL కానీ, CHSL, జూనియర్ ఇంజనీర్స్, కానిస్టేబుల్, ఇలా మల్టీటాస్కింగ్ స్టాఫ్, డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఎవరి భర్తీ చేస్తూ ఉంటారు. స్టేట్స్ అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ, ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్, స్టాచ్యురీ బాడీస్ కానీ, ట్రిబ్యునల్స్, డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఈ యొక్క ఎగ్జామినేషన్ ద్వారా ఎవరి భర్తీ చేస్తూ ఉంటారు. ప్రజలు యొక్క నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి నాన్ గెస్టెడ్ నాన్ మినిస్ట్రీ కేటగిరీకి సంబంధించిన ఈ యొక్క మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు. నెక్స్ట్ హవాల్దార్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ CBIC అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ CBN అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కేటగిరీలో ఉంటాయి. సో వీటికి సంబంధించిన పోస్ట్ అనేవి భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. హవాల్దార్ సంబంధించిన కేటగిరీలో 3603 వేకెన్సీస్ ఉన్నాయి. MTS సంబంధించిన కేటగిరీలో పోస్టులు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. మనకి ప్రాసెస్ ఈ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండగానే ఏదో టైంలో వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి వేకెన్సీ ఎక్కడ చూసుకోవాలి, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడ సమాచారం తెలుస్తుందంటే అది కూడా చూపిస్తాను మీకు. ఇది అఫీషియల్ వెబ్సైట్ SSC. ఇక్కడ మీరు క్యాండిడేట్స్ కార్నర్ ఈ మెనూ ఓపెన్ చేసి ఇక్కడ 10 వేకెన్సీ సెలెక్ట్ చేయాలి. ఇందులో SSC సంబంధించిన ఇన్ఫర్మేషన్, CGL, CHS ఇలా డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల సమాచారం ఇందులో ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్ వాళ్ళు ఎటువంటి వేకెన్సీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఎగ్జామినేషన్, ఈవెంట్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇక్కడ ఒక అదర్స్ ఆప్షన్ కూడా ఉంది. అందులో 2020 సంబంధించి మల్టీ టాస్కింగ్ సంబంధించిన పోస్టుల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదే విధంగా ఇక్కడ ఎక్కడ చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారు, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి, ఇవన్నీ గ్యాదర్ చేసి ఇక్కడ మీకు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో తర్వాత చెక్ చేసుకోవచ్చు. మీరు మాత్రం ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతూ ఉండండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి 18 నుంచి 25, ఒకటి 18 నుంచి 27. అంటే కొన్ని పోస్టులకి 25 వరకు ఏజ్ లిమిట్ ఉంది, ఇంకొన్ని పోస్టులకి 27 వరకు. ఇక్కడ మీకు డేటా బస్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోండి ఒకసారి, మీ ఏజ్ సరిపోతుంది ఇక్కడ తెలిసిపోతుంది. 1 జనవరి 2022 అది కట్ ఆఫ్ డేట్. ఇవే కాకుండా అప్రైజ్ లిమిట్, అంటే ఎస్సీ ఎస్టీ కానీ, ఓబీసీ, పీడబ్ల్యూడీలు డిఫరెంట్ కేటగిరీస్, డిఫెన్స్ పర్సనల్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, విడోస్, డివోర్స్డ్ ఉమెన్, ఉమెన్ జ్యుడిషియలీ సెపరేటెడ్, ఇలా ప్రతి ఒక్క కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఒకసారి మీ నోటిఫికేషన్ page 4 చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, 10th పాస్ అయి ఉంటే చాలు, April 30, 2022 ఇది కట్ ఆఫ్ తేదీ. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్, ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు ఇవన్నీ కూడా మనకి సదర్న్ రీజియన్లో ఉంటాయి. వాటికి సంబంధించిన వెబ్సైట్, ఈ యొక్క అడ్మిట్ కార్డ్ రిజల్ట్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏపీ సంబంధించిన సెంటర్స్ చూస్తే వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇవే కాకుండా విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చీరాల ఇక్కడ మీ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. తెలంగాణ సంబంధించి ఒక హైదరాబాద్ కాకుండా కరీంనగర్, వరంగల్లో మీకు సెంటర్ ఉంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. ముందుగా మీకు Paper 1, తర్వాత హవాల్దార్ పోస్ట్కి అయితే ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ముందుగా Paper 1, హవాల్దార్ పోస్ట్కి అప్లై చేసే వరకు ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత Paper 2 డిస్క్రిప్టివ్ పేపర్ ఇది, అంటే పెన్ అండ్ Paper 3. సిలబస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th. సో మీరు ఆ 10th సంబంధించిన క్వాలిఫికేషన్ ఆ లెవెల్లో పేపర్ అయితే ఉంటుంది.
జనరల్ ఇంగ్లీష్ 25 questions 25 marks, జనరల్ ఇండిజినస్ రీజనింగ్ 25 questions 25 marks, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఎవిడెన్స్ ఓవరాల్ గా 100 questions 100 marks. 90 minutes టైం ఇవ్వడం జరిగింది. ఇక 120 minutes ఎవరి కోసం అంటే ఎవరైనా స్క్రైబ్ని యూజ్ చేసుకుంటే వారి కోసం. నెక్స్ట్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ ఇస్తారు. నేటివ్ మార్క్ కూడా ఉంది, 0.25 marks కట్ చేస్తారు రాంగ్ పెడితే, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇందులో వచ్చిన మార్క్స్ ఇంపార్టెంట్, మీకు పోస్టింగ్ రావాలంటే ఇదే ఇంపార్టెంట్. నెక్స్ట్ పేపర్ 2, డిస్క్రిప్టివ్. చాలామంది ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది, కానీ అంత తక్కువగా తీసుకోండి. ఎందుకంటే మీకు పేపర్ 1లో మార్క్స్ అన్ని చెక్ చేసినప్పుడు నార్మలైజర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 candidates సేమ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ డిస్క్రిప్టివ్ పేపర్ పేపర్ 2లో వచ్చిన ఈ మార్క్స్ కూడా చూసే అవకాశం ఉంటుంది. సో తక్కువగా చూడకుండా ప్రతిదీ హై మార్క్స్, ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు అన్ని స్కోర్ చేయండి. ఇది డిస్క్రిప్టివ్ పేపర్. జనరల్గా మనం హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ రాయమని చెప్తూ ఉంటారు, అదే కాకుండా మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా పేపర్ రాసుకునే అవకాశం అయితే ఉంది. ఇంగ్లీష్ లేదా మిగతా 8th షెడ్యూల్, మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్న 8th షెడ్యూల్లో ఇచ్చిన లాంగ్వేజ్ అన్ని మీరు రాసుకోవచ్చు. ఎస్ఏ రేటింగ్, లెటర్ రేటింగ్, 2 questions, అంటే ఒక్కొక్కటి 25 marks, టోటల్ 50 marks. 45 minutes టైం ఇచ్చారు, 1 hour ఎవరికంటే స్క్రైబ్ని యూజ్ చేసుకునే వాళ్ళకి. పెన్ అండ్ పేపర్ 3. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ సంబంధించిన వెబ్సైట్లో మీకు ఈ యొక్క 8th షెడ్యూల్ సంబంధించిన లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో ఒక హిందీయే కాకుండా సౌత్ లాంగ్వేజ్, మనకి మలయాళం రాసుకోవచ్చు మీరు, లేదంటే తమిళ్ కానీ తెలుగు, ఈ యొక్క లాంగ్వేజ్లో మీరు ఆ డిస్క్రిప్ట్ పేపర్ అనేది రాసుకోవచ్చు. మీరు ఒకసారి వికీపీడియా కూడా చూడండి, 8th షెడ్యూల్ సంబంధించిన లాంగ్వేజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. జనరల్గా ఈ డిస్క్రిప్ట్ పేపర్ అనేది ఏది ఇంగ్లీష్ లేదా హిందీలో రాయమని చెప్తుంటారు, కానీ ఇక్కడ మనకి అన్ని మన లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. సో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ ఏముంటుంది, పేజ్ నెంబర్ 17. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్స్ ఉంటుంది, జస్ట్ మనకి వొకాబులరీ కానీ, గ్రామర్, ఒక సినోనిమ్స్ కానీ, యాంటోనిమ్స్, ఇవన్నీ కూడా మీకు దాంట్లో ఉంటాయి. ఇక రీజనింగ్ ఏంటంటే ఈ యొక్క లాజికల్ థింకింగ్, అంటే మీకు వెర్బల్ ఉంటుంది, నాన్ వెర్బల్ ఉంటుంది, డెసిషన్ మేకింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్, మనకి ఈ సీరియస్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. యాప్చ్యూల్ అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, రేషియో ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, పర్సంటేజెస్ కానీ, యావరేజ్ కానీ, ఈ యొక్క నెంబర్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అన్ని సబ్జెక్ట్ కలిపింది, అంటే సైన్స్ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ, జాగ్రఫీ, స్పోర్ట్స్, కల్చర్ కానీ, నేషనల్, ఇంటర్నేషనల్ సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఈ హవాల్దార్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మేల్కి ఫీమేల్కి విడివిడిగా ఉంటుంది. ముందుగా వాకింగ్, మేల్ క్యాండిడేట్స్కి మీకు 50 minutes టైం ఇస్తారు, ఆ లోపల మీరు 600 meters వాకింగ్ పూర్తి చేయాలి. ఫీమేల్ అయితే 20 minutes టైం ఇస్తారు, 1 kilometer పూర్తి చేయాల్సి ఉంటుంది. సైక్లింగ్, మేల్కి హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు, 8 kilometers మీరు సైక్లింగ్ పూర్తి చేయాలి. నెక్స్ట్ ఫీమేల్కి 3 kilometers పూర్తి చేయాలి, 25 minutes టైం. నెక్స్ట్ ఫీజు, 100 rupees ఫీజు ఉంది, మీరు ఆల్ ఇండియా ఫీజు పే చేసుకోవచ్చు లేదంటే ఆఫ్లైన్ ద్వారా కానీ. కాకపోతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, ఆల్ కేటగిరీ ఉమెన్, పీడబ్ల్యూడి, వీళ్ళకి అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఉంది. మిగతా వారందరూ మీరు భీమ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్, లేదా మీరు ఇక్కడ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ ఫీజు పే చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఆన్లైన్ పే చేస్తే వెంటనే అయిపోతుంది, ఆఫ్లైన్ పే చేసే వాళ్ళు ముందుగా 3rd May లోపల చాలా డౌన్లోడ్ చేసుకుని 4th May లోపల ఫీజు అనేది బ్యాంకులో పే చేయాలి, మీకు దగ్గరలో ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్లో. నెక్స్ట్ కటాఫ్ ఎంత ఉంటుంది, ఇది ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. జస్ట్ గూగుల్లో మీరు కటాఫ్ని టైప్ చేస్తే చాలా వెబ్సైట్స్ వస్తాయి, ఏదో వెబ్సైట్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. 2020 సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ గ్రూప్స్, అంటే 18 to 25 ఉంది, 18 to 27 ఉంది. ఇక్కడ మనకి తెలంగాణ, ఆంధ్ర చూస్తే కనుక జనరల్ సంబంధించి ఒక 73, 72, 78, 74, అంటే ఒక 2 to 5 marks డిఫరెన్స్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. 2019 సంబంధించి టైర్ 1, టైర్ 2 తీసుకుంటే ఇక్కడ మీకు 2 ఏజ్ గ్రూప్స్కి తెలంగాణ 84, ఆంధ్రప్రదేశ్ 92, ఒక 4 to 5 marks మీకు అలా డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ 2016-17 సంబంధించి టైర్ 1 కట్ ఆఫ్ తీసుకుంటే కనుక అండర్జర్డ్ 110 ఉంది, ఓబీసీ అంటే మీకు 101, ఎస్సీకి 100, ఎస్టీకి 87, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ 2016-17 టైర్ 2 సంబంధించిన కేటగిరీ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి తెలంగాణ సంబంధించి 123 ఉంది. జస్ట్ ఒక ఐడియా కోసం ఇవన్నీ కూడా మీకు, జస్ట్ ఏపీకి సంబంధించి 125 ఫైనల్ కట్ ఆఫ్ అనమాట. అంటే ముందు ప్రిలిమ్స్ ఎలా ఉంది, తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది. 2014 తీసుకున్నా కూడా మీకు మన ఏపీకి సంబంధించి ఒక 83 ఉంది, కేటగిరీ వారిగా డిఫరెంట్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఒక 100కి
అంటే ఒక 70, 75, 80 ఈ రేంజ్లో ఉంటే మనకు క్వాలిఫైయడానికి అవకాశం ఉంటుంది అని ఒక అంచనా కోసం మాత్రమే ఇవన్నీ కూడా విషయాన్ని గుర్తుంచుకోండి. ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఇక్కడ మనకి హవాల్దర్ పోస్టులు ఇచ్చారు, కాకపోతే ఎంటీఎస్ పోస్ట్ ఇవ్వలేదు. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, పేపర్ ఏ విధంగా ఉంది, ఈజీగా ఉందా, మోడరేట్గా ఉందా, డిఫికల్ట్ బాగా టఫ్గా ఉందా, సో వీటిని బేస్ చేసుకుని కట్ ఆఫ్ నిర్ణయిస్తారు. ఇదేంటంటే ఒక ఇన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫైయడానికి అవకాశం ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళకి అవకాశం వచ్చింది, సో ఒక ఐడియా కోసం మాత్రమే. ఏ విధంగా అప్లై చేయాలి, పేజ్ నెంబర్ 34లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కొత్త వారందరూ ముందుగా పార్ట్ 1 బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క నేమ్, అడ్రస్, మీ యొక్క డీటెయిల్స్ అని ఇస్తే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. తర్వాత వెబ్సైట్లో లాగిన్ అయ్యి అవైలబిలిటీ ఉన్న నోటిఫికేషన్కి అప్లై చేయాలి. సింధిల్ మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అది పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ ఉంటాయి, డైరెక్ట్గా డాష్బోర్డ్లో ఏ విధంగా ఉంటుంది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం యాస్టీస్కి ఇలా ఫాలో అయిపోవడం మీరు. ఇదంతా పార్ట్ 1. నెక్స్ట్ మీకు 41 పేజ్కి వచ్చిన తర్వాత పార్ట్ 2 ఉంటుంది. ఇందులో మీకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, వాటి యొక్క సైజెస్, పార్ట్ 2 సంబంధించి ఎలా అప్లై చేయాలి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు. సో ఎగ్జామ్ సెంటర్స్ కానీ, తర్వాత చాలామంది డౌట్ అయితే వస్తుంది ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్స్ ఇక్కడ టోటల్ 72 సంబంధించిన ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోండి, డిఫరెంట్ స్టేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ పర్టికులర్ పోస్ట్ సంబంధించిన ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు ఇక్కడ పాయింట్ నెంబర్ 19. టోటల్ 72 కాలమ్స్ ఉంటాయి, అందులో మీరు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మిగతా వాటిలో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంటూ మార్క్స్ పెట్టేసుకోండి ఇలాగా, లేదు అన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు మీరు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ ఏంటి, బోర్డ్ ఏంటి, రోల్ నెంబర్, పర్సంటేజ్ ఎంత, మీకు అడ్రస్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు పాయింట్ నెంబర్ 22 చాలా డౌట్ అయితే వస్తుంది, అంటే మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ పబ్లిక్గా, అంటే మీకు గవర్నమెంట్ సమయం ఎగ్జామ్ రాసిన తర్వాత కొంతమందికి జాబ్ వస్తుంది, మిగతా వరకు జాబ్ అనేది రాదు. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా బయట వేరే ఆర్గనైజేషన్స్కి మీ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసుకుని అక్కడ వేకెన్సీ ఉంటే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఇన్ఫర్మేషన్ పబ్లిక్గా తెలియచేయాలి, వేరే వారికి యాక్సెస్ చేసుకోవచ్చా అని అనుకుంటే కనుక ఎస్పెక్టెంట్ లేకపోతే అవసరం లేదు, అది మీ ఇష్టం అది. నెక్స్ట్ అడ్రస్ ఉంటుంది, ఇక్కడ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అప్లోడ్ చేయవలసిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డిక్లరేషన్ మీరు టిక్ చేసుకుని ప్రివ్యూ సబ్మిట్ అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ అంటే బేసిక్ అప్లికేషన్ ఫార్మాట్ పూర్తవుతుంది. ఫీజు ఎగ్జామ్ ఉన్న వారికి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫైనలైజ్ అయిపోతుంది. కానీ ఎవరైతే ఫీజు పే చేయాలో నెక్స్ట్ వారు ఆన్లైన్ పే చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్ స్టార్ట్ మీకు మధ్యలో అడుగుతుంది ఫీజు పే చేయాలి అవుతుందని చెప్పి, అక్కడ చేసుకోవచ్చు. లేదంటే ఈ అప్లికేషన్ పూర్తి చేసి తర్వాత మీరు ఫీజు పే చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసే వాళ్ళకి వెంటనే అప్లికేషన్ పూర్తి అయిపోతుంది, లేదంటే చాలా డౌన్లోడ్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి మీరు బ్యాంక్కి వెళ్ళి ఫీజు పే చేస్తే అప్లికేషన్ అక్కడితో పూర్తి అవుతుంది. సో ఇక్కడే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది మీకు హోమ్ పేజ్లో ఫస్ట్ లాగిన్ పేజ్ ఉంటుంది, పక్కన కింద న్యూ రిజిస్ట్రేషన్ అనమాట, అది క్లిక్ చేస్తే ఇది పేజ్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ మీరు ఒకసారి ఇదే ఇన్ఫర్మేషన్, జస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే మొత్తం ఇక్కడ ఐడి ప్రూఫ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, స్కూల్ కాలేజ్ ఓటర్ ఐడి, కాలేజ్ ఐడి కానీ, ఓటర్ ఐడి కానీ, ఇలా ఏదన్నా మీ యొక్క టెన్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, రోల్ నెంబర్, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, మీకు అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ ఉండాలి. బయట మీరు అప్లికే సబ్మిట్ చేసే వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీ యొక్క కమ్యూనిటీ, మీకు అడ్రస్, ఫైనల్ డిక్లరేషన్ టిక్ చేసి సబ్మిట్ చేస్తే ఇది బేసిక్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత హోమ్ పేజ్కి వచ్చేయాలి. మీకు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, మీకు పాస్వర్డ్ జనరేషన్ ఏమైనా సెట్ చేసుకోవాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్ అంతే, మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లై చేయాలి. ఇంకా నెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి, ఎస్ఎస్సి మల్టీ టాస్క్ సంబంధించి బయట మనకి బుక్స్ అవైలబుల్ ఉంటాయి బుక్ స్టాల్లో. ఎవరికైనా ఒకవేళ మీకు అక్కడ దొరకకపోతే అక్కడ తీసుకోండి, ఆన్లైన్లో జనరల్ అన్ని చోట్ల ఉంటాయి. కింద అఫిలియేట్ లింక్స్ ఇచ్చాను, ఆసక్తి నుండి తీసుకొని చాలా హెల్ప్ అవుతుంది. జనరల్ గైడెన్స్, పేపర్ అండ్ పేపర్ 2 సంబంధించి చాప్టర్ వారికి మొత్తం ఇన్ఫర్మేషన్, అంటే డిఫరెంట్ బుక్స్ అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్, తర్వాత రీజనింగ్, ఇంగ్లీష్ రీజన్, జనరల్ ఇంటెలిజెన్స్, మొత్తం న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. పార్ట్ 2 సంబంధించి ఎస్ఎస్ లెటర్స్, ఇలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇందులోనే మీకు సాల్డ్ పేపర్ 2019, 17, 14 ఇచ్చారు, ఇవి కూడా చూసుకోండి ఒకసారి. ఈ కరెంట్ అఫేర్స్ ఏం చేస్తారంటే మీరు మంత్లీ మ్యాగజైన్స్, బయట కాంపిటేటివ్ కోచింగ్ ఇచ్చే వాళ్ళందరూ మంత్లీ మ్యాగజైన్, కొంతమంది పెయిడ్ వెర్షన్, కొంతమంది ఫ్రీ వెర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. పీడిఎఫ్స్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, బయట బుక్ స్టోర్లో అడిగితే మీకు మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి, అవి చదవడం సరిపోతాయి, అందులో మీకు అన్ని కవర్ అయిపోతాయి మొత్తం. సిలబస్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత శాంపుల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. 2013 నుంచి 2021 వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది, అందులో మీకు అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. 2013, 14, 16, 17, 18, 19, 20 సంబంధించిన పేపర్స్, ఇవన్నీ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఎగ్జామినేషన్ మీరు రాయగలరు. క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది, ఎటువంటి ఫార్మాట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఏమైనా మిస్ అయ్యామా లేదా, ఎటువంటి టాపిక్స్ చదవాలి, పూర్తి సమాచారం మీకు ఈ యొక్క శాంపుల్ పేపర్స్ ఉంటుంది. జనరల్ గైడ్ తీసుకుని మొత్తం ప్రాక్టీస్ చేసేయండి, అది అయిపోయిన తర్వాత శాంపుల్ పేపర్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి.
సో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ సాల్ట్ పేపర్ ఏ ఇయర్ అని చెప్పేసి ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ పోస్ట్ సమాచారం. ఆసక్తి ఉంటే ఆన్లైన్లో అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.